నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామంటోందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లపై శ్రద్ధ చూపకుండా మైనారిటీల రిజర్వేషన్లపై ప్రేమ చూపించడంపై రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ భయం పట్టుకుందని, 70 ఏళ్లుగా గుర్తుకు రాని గల్ఫ్ బోర్డు, పసుపు రైతులు, చెరుకు రైతులు, వరి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ వారు గుర్తుకు వస్తున్నారో అని అన్నారు. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామంటూ ఓట్ల కోసం మరోసారి తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యూనివర్సిటీల్లో దళితులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో మోసం చేస్తూ మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పిస్తామని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకం అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జరగదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న నరేంద్ర మోడీని మూడవసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, దినేష్ కులచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అన్యాయం చేసింది కేవలం ముస్లిం ఓట్లు అపీస్మెంట్ కోసం. ఫస్ట్ చెరుకు ఫ్యాక్టరీలో చేసేసినాక వాళ్ళు రిజర్వేషన్ చూద్దాం. చెరుకు ఫ్యాక్టరీలకి 40 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత డబ్బులు కట్టినట్టు పేపర్లలో వచ్చింది. ఇది రేవంత్ శ్రీధర్ బాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు. మీకు మిమ్మల్ని ఒక కమిటీ వేసిండ్రు, అవి కమిటీ రిపోర్టింగ్ సంబంధం లేకుండా చెరుకు ఫ్యాక్టరీల మీద మేము ముందుకెళ్ళిపోతామని ముఖ్యమంత్రి అన్నారు. అన్న మరుక్షణమే రాజీనామా అయ్యారు. ఫస్ట్ వీళ్ళు కమిటీ వేసింది, కమిటీ 2025 డిసెంబర్ అన్నది. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చిండు. వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మ వారి మీద ఉంటూ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి
నిన్న రాకపోయినా నిజామాబాద్కి వచ్చి ఆ కోర్టులకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడతారు. మళ్ళా ప్రెషర్ పెరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషర్. కాంగ్రెస్ ఈ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది, ఇది మైనారిటీ స్టేటస్ ఇవ్వడానికి వీలు లేదు అని జడ్జ్మెంట్ ఇచ్చినాక 1921లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్, ఒక స్పెషల్ యాక్ట్ పార్లమెంట్లోకి తీసుకొచ్చి ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక విద్యా సంస్థలో తీసేసిన భారతదేశం చరిత్రలో అదే ఫస్ట్. ఆ తర్వాత ఇంకొక యూనివర్సిటీ జామియా మిల్లియా యూనివర్సిటీ, ఇది 1920లో మహాత్మా గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచ పర్స్పెక్టివ్ మీద, వరల్డ్ వ్యూ మీద, డైవర్సిఫైడ్ ఇండియన్, ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన. దీన్ని 2011లో మేడం సోనియా గాంధీ ఇట్లాంటి ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసి బీసీల రిజర్వేషన్లు కూడా తీసేసి, అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలే అప్పుడు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తీసేసి దళితులకి ఆదివాసులకి. గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జవాబు ఇవ్వాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ నాయకులు గల్ఫ్ ఛార్జిషీట్ విడుదల చేశారు. గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న వేతనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50% తగ్గిస్తూ సర్క్యులర్ జారీ చేసి కార్మికుల పొట్టకొట్టిందని టీపీసీసీ సెల్ ఎన్ఆర్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిచ్చిపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గల్ఫ్ కార్మికుల ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని గల్ఫ్ ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ టీపీసీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50% వరకు తగ్గిస్తూ సెప్టెంబర్ 2020లో 2 సర్క్యులర్లను జారీ చేసి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే 10 లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల దౌత్య కార్యాలయాల ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదన్నారు. కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుండి భారత్కు వాపసు వచ్చిన ప్రయాణికుల నుండి వందే భారత్ ఫ్లైట్స్లలో 2 ఇంతలు, చార్జర్డ్ ఫ్లైట్స్లలో 3 ఇంతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసీ కార్మికులను ఎందుకు దోచుకున్నదని మండిపడ్డారు. బీజేపీ మోదీ ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని వారన్నారు. మోదీకి ఎన్ఆర్ఐలు అంటే ఏదో తెలియని భయం పట్టుకుందన్నారు. గల్ఫ్ కార్మికుల సంఘాల గౌరవ అధ్యక్షులు నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు మద్దతు ఇచ్చి ఎంపీగా గెలిపించాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గల్ఫ్ కార్మికులకు గత 5 సంవత్సరాల్లో ఏమి చేయలేదు, ఆయనకు సంబంధించిన బీజేపీ పార్టీ కూడా గత 10 ఏళ్లలో మాకు ద్రోహం చేసింది, గల్ఫ్ కార్మికులను దోచుక తిన్నారు వీళ్ళు, అందుకని మేము స్పష్టంగా ఛార్జ్ షీట్ వేసినాం మా పాయింట్స్తోని, వాటికి మీరు స్పష్టంగా జవాబియ్యండి, డొంక తిరుగుడు, కన్ఫ్యూజ్ అవడు. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అన్నది, గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అంటుంది. అంటే గల్ఫ్ దేశాలనే కాకుండా ఇతర దేశాలలో పనిచేసే మన తెలంగాణ కార్మికుల సంక్షేమాన్ని మేము చూసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిర్రు. ఆ ప్రగతి భవన్లోనే ఈ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిన కూడా స్టార్ట్ చేసిండ్రు. మీరు దానికి ఎందుకు తత్తరబిత్తరవుతున్నారు, గజిబిజి అవుతున్నారు, గల్ఫ్ అనగానే గజగజ ఎందుకు వణుకుతున్నారు? అసలు గల్ఫ్ కార్మికులు వాస్తవానికి 15 లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళు రారు, ఫ్లైట్ ఎక్కి వచ్చి ఓటేయరు. ఆయన ఎందుకు భయపడుతున్నారు? మీరు బీజేపీలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు?
అంటే వాళ్ళు గతంలో అక్కడి నుంచి ఫోన్ చేసి నిజామాబాద్లో అరవింద్ గారిని గెలిపించారు. ఆ విషయం మీకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు రారని తెలుసు, వాళ్ళు వచ్చి ఓటేయరని తెలుసు. కానీ వాళ్ళకు ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పలుకుబడి ఉంది. వాళ్ళు మేఘ సందేశం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి సప్త సముద్రాల ఆవల నుంచి ఒక సందేశం ఇస్తే వాళ్ళని అమితంగా ప్రేమించే వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఓటేస్తారన్న విషయం ధర్మపుర అరవింద్కు బాగా తెలుసు. గతంలో ఈ ఓట్లు కొల్లగొట్టి, గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి గెలిచిండు. వాళ్ళకు ఏమీ చేయలేదు, గుండు సున్నా. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజున పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఇంటి నుండి ఓటు సేకరించే ప్రక్రియను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. మొదటి రోజున పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఓటును సేకరించాలని తెలిపారు. హోమ్ ఓటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార బృందాల పనితీరును నిశితంగా పర్యవేక్షించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్ద నుండే ఓటు వేసేలా ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎంతో వెసులుబాటు లభించిందని, ఇళ్ల వద్దనే వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం నియమించబడిన బృందాలు ఆయా రూట్లలో తిరుగుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయని, ఓటర్ల ఇళ్ల వద్దనే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఓట్ల గోప్యతకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. వీడియో చిత్రీకరణతో పాటు సూక్ష్మ పరిశీలకులు ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరుపుతున్నామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1,758 మంది ఓట్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోనుండగా వీరిలో 85 సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 859 మంది, దివ్యాంగ ఓటర్లు 899 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఉదయం సాయంత్రం వేళల్లో హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా 100% గోప్యతను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా హోమ్ ఓటింగ్ జరిపిస్తున్నామని వారు అన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 50 బృందాలు హోమ్ ఓటింగ్లో పాల్గొంటున్నాయని, ప్రతి బృందంలో పీఓ, ఓపీఓతో పాటు మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్, పోలీస్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం అర్హత పొందిన వారికి అధికారుల బృందం వచ్చే సమాచారాన్ని ముందస్తుగానే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా గోప్యతను పాటిస్తూ వీడియో చిత్రీకరణ నడుమ ఈసీ నిబంధనలకు అనుగుణంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియను జరిపిస్తున్నామని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు అందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండల లక్ష్మీనారాయణ అన్నారు. 500 ఏళ్ల దేశ ప్రజల అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోటగిరి మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండల లక్ష్మీనారాయణ రోడ్ షో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు యండాల లక్ష్మీనారాయణ, గంగారాములు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో దేశ ప్రజలకు ఆదుకున్నది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. 500 ఏళ్ల దేశ ప్రజల అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు అందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడిందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హామీలు ఇవ్వటమే తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో దేగ్లూరు మాజీ ఎమ్మెల్యే సోమ్నే, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. ఎట్లయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిందో, నిజాయితీ పరుడైన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినక్కడ
ఎరువులకు కొరత ఉన్నదా, కరువు ఉన్నదా ఎరువులకు? దేశ ప్రధానమంత్రి నిజాయితీ కలిగిన నాయకుడు బ్లాక్లకు వెళ్ళి బంద్ చేసిండు, యాప పూత పూసిండు, కూడా తీసుకపోతే అడిగి వనికి రాకుండా చేసిండు. అవునా కాదా? అట్ట ధర కానాడు ఏముండవా? 1310 గీయాలు ఏమున్నది? 2,203 రూపాయలు ఉన్నది. అవునా కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కుటుంబం ఎవరమ్మా? ఎవరు? మనమేనా? అవునా? మరి కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా? కరోనా వచ్చినప్పుడు కాపాడుకున్నా లేదా? అందరిని ఇండ్లలోనే ఉండమన్నాడా లేదా? ఒక్క అందరు ఇండ్లలోనే ఉండండి అన్నారు. మరి ఇండ్లలో ఉంటే మరి కడుపులకు ఎట్లా వస్తుంది అంటే? ఒక్కొక్కలకు నెలకు 10 కిలోల బియ్యం 3 ఏళ్ళు ఇచ్చిండా లేదా నరేంద్ర మోడీ? సిలిండర్లకు ఫ్రీగా సిలిండర్లు ఇచ్చిండా లేదా? మరి కూరగాయల ఖర్చుకి ఎట్లా వస్తుంది అంటే 500 3 సార్లు వేసిండా లేదా? దేశ ఖనిజ సహజ వనరులను బడా సంపన్నులకు అప్పగించిన బీజేపీని ఓడించాలని జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది. అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని గద్దె దించుదామని కోరింది. మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి ఆధ్వర్యంలో జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక బస్సు యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి మాట్లాడుతూ, దేశ సంపదను ఆదాని, అంబానీ తదితర పెట్టుబడిదారులకు అప్పగించి భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో మోదీ సర్కార్ పడేసిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని గద్దె దించుదామని ఓటర్ల చైతన్య బస్సు యాత్రలో పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా అభివృద్ధిని విస్మరించి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతున్న మోదీని ఈ ఎన్నికలలో గద్దె దించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో 12 లక్షల కోట్లను వసూలు చేసి రాష్ట్రానికి నిధులు ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చేయడం ద్వారా 16 లక్షల కోట్లను అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు దోచిపెట్టారన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్న మోదీని ఓడించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా మార్చి దేవుళ్ల పేరుతో ఓట్లను అడగడం సిగ్గుచేటని ఆకునూరు మురళి పేర్కొన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రొఫెసర్లు కె లక్ష్మీనారాయణ, పద్మజోష, వి ప్రభాకర్, ఆకుల పాపయ్య, నయనాల గోవర్ధన్, రాయదాస్ తదితరులు పాల్గొన్నారు. హక్కుల గురించి మాట్లాడతాం, బరాబరి మాట్లాడతాం. ఇప్పుడు మోడీ మహానుభావుడు మొన్న అంటే 10 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల క్రితము పిఎంసి అని ఒక విధానం తీసుకొచ్చారు. విద్యా విధానం, నూతన విద్యావిధానం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్కి, స్కూల్ డెవలప్మెంట్కి. ఈ దేశంలో అండి 11 లక్షల పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ మీరు పిఎంసీలు అనట 5 సంవత్సరాల ప్రోగ్రామ్ టేకప్ చేసి 14,600 ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే డెవలప్ చేస్తారట. అంటే ఈ లెక్కన 5 సంవత్సరాల్లో 14,600 స్కూళ్ళు డెవలప్ చేస్తే మరి 11 లక్షల స్కూళ్ళు డెవలప్ చేయాలంటే 358 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఇది అంటే విద్యకు సంబంధించి ఏంటండి ఇది? ఇది డెమోక్రసీ, ఇది డెమోక్రసీ, దిస్ ఇస్ డెమోక్రసీ. అంటే మాట్లాడద్దు ఇంకా, అంటే మన విషయాలు కొన్ని చెప్పొద్దు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పిఎంసికి సంబంధించిన విద్యా స్కీమ్ అనేది కరెక్టా కాదా వచ్చి మరి మాట్లాడచ్చు. లేదు లేదు, మేము 11 లక్షల స్కూళ్ళకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాము, ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మేము ఇంత చేస్తామని చెప్పచ్చు కదండి. అంటే ఏమయ్యేది, మనం మాట్లాడాలా మాట్లాడుతా? ఇదే రాష్ట్రం నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఒక్క మంచి ఆసుపత్రిని కట్టించిందండి ఈ రాష్ట్రంలో. అంటే మనకి పెద్దవారు మధ్యతరగతి వర్గాలకి, లో మిడిల్ క్లాస్కి, అట్లాగే పేద వర్గాలకి ఆసుపత్రి సేవలు అవసరం లేదండి. వైద్యం కూడా ఉమ్మడి ఖాతాలో ఉంది. హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్లో నిర్వహించిన మహాజన్ సంపర్క కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసేలా చేసిన మహానుభావుడని అభివర్ణించారు. హిందూ ధర్మాన్ని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని దేశ సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. అలాంటి దేశ పాలనను భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన వారవుతారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కరుపె గుండా శ్రీనివాస్, కార్పొరేటర్ ఉమారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు నిండు మనసుతోటి ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నిన్న ఒక ఇంటికి వెళ్ళాం, వాళ్ళు టీవీ బంద్ చేసుకొని ఉన్నారు. ఏంటిదంటే, మేము టీవీ ఓపెన్ చేస్తలేము. ఎవరైతే ఓటుకు నోటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారెంటీలు ఒకటంటే ఒకటి అమలు చేయక ఈరోజు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయినా కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, మళ్ళీ ఏదో 15th ఆగస్టు 17th సెప్టెంబరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా ఉన్నారు. రైతులకు అన్యాయం చేసిండు, మహిళలకు అన్యాయం చేసిండు, యువకులకు అన్యాయం చేసిండు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ఆరోగ్య దాంట్లో కూడా హెల్త్ ఏది ఒకటి అమలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఇస్ బార్ చార్ సోపర్ అని దేశం అంతా, అదేవిధంగా హిందూ నగరం అంతా కూడా మారిమోగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక, బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక బీజేపీ మీద బురద చల్లుతూ ఉన్నారు. చార్ సోపార్ అంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తారు. నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ కరప్షన్ పార్టీ అది, కరప్షన్ పుట్టిందే కాంగ్రెస్. ఒక పోస్ట్ కార్డు మీద కరప్షన్ నిజామాబాద్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోతుందండి. వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. మన అందరి దైవం బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత. ఆయనని 3 సార్లు ఓడగొట్టిందే, 1 సారి ఓడగొట్టి 2 సార్లు ఓడగొట్టి ప్రయత్నం చేసిందే కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ వాళ్ళు దళితులకు తీరని అన్యాయం వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ అత్యున్నత స్థానం కల్పిస్తూ ఉంది బడుగు బలైన ఎస్సీ ఎస్టీ. నగర శివారులోని ముబారక్ నగర్ భూదేవి నారాయణ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. నగర శివారులోని ముబారక్ నగర్ గ్రామంలోని భూలక్ష్మీమాత ఆలయంలో 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీ వాసులతో పాటు గ్రామ ప్రజలు, నగరవాసులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భూదేవి నారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. కళ్యాణం ఉత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు తరలివచ్చారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సతీ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, భూలక్ష్మి మాత ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు. భూలక్ష్మి మాత అంటే భూదేవి లేకుంటే ప్రజలు ఎవ్వరు ఉండరని, భూలక్ష్మి మాత అంటే ప్రజలు అందరినీ కాపాడాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని భూలక్ష్మి మాతను కోరుకున్నట్లు ఆయన వివరించారు. ఆలయ కమిటీ వారు రూరల్ ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు మాట్లాడారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. భవతో కా
కాశ్యమ ఆరత్సారణే పురాణ పురుష శర్మణో నప్తే శేషసాయ శర్మణ పౌత్రాయ విష్ణు శర్మణ పుత్రాయ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ శ్రీ నారాయణ శర్మణే వరాయ. భూలక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం 17వ సంవత్సరం వార్షికోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేష అభిషేకము, న్యాయవచ కార్యక్రమము, తదనంతరం ఆత్యాగ్రహాలు, వాస్తు, భరతోపద్రమండలి, క్షేత్రపాలకుడు, లక్ష్మీనారాయణ కళ్యాణము, హోమము, అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు, ముబారక్ నగర్ కాలనీవాసులు అందరి యొక్క సహకారంతో, వివీ నగర్ కాలనీవాసుల యొక్క సహకారంతో, విశేషంగా అమ్మవారి కృపతో ఈ సంవత్సరం కూడా అందరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ విశేషంగా సహకరించి ఆలయాన్ని దినదిన అభివృద్ధి కూడా పరుస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. అడుగడుగునా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వారన్నారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల 45వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు రవిచందర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆశీర్వదించి పంపించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ చోద్యం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరెంట్ రాక, నీళ్లు రాక పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేవుళ్ల మీద ఒట్లు అడిగి అబద్దాలు చెప్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ వచ్చిన 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ ఇచ్చి 5 సంవత్సరాలైనా ఏమీ చేయలేకపోయారని ఆయన తెలిపారు.
కరోనా టైంలో ప్రజలను ఆదుకునే శక్తి లేదు కానీ మళ్లీ పసుపు బోర్డు చెప్పి ఓట్లు దండుకుందామని చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నగరంలో అడుగడుగునా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నగర అధ్యక్షుడు శర్పరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న కష్టాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి మాకు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు మోసం చేసి గెలిచింది కాబట్టి ఆ మోసాలు ప్రజలు వివరిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. వారు చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పనులు కానీ ప్రతి ఒక్కరికి అందించి వారి యొక్క పేరు ప్రతిష్టలు తీరస్థాయి ఉండిపోయేలా చేసుకున్నారు. మరి ప్రజల్ని మోసం చేసి గద్దెరికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 నెలలు గడుస్తున్న ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా ప్రజలకు పోయి ఏ ఒక్క గ్యారంటీ అమలుపరచండి. ప్రజలు అసంతృప్తి చాలా ఉన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ అని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ కొనియాడారు. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ అని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ సమావేశంలో యెండలతో కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణా తార ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేనిపోని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించాలని వారు కోరారు. అనంతరం రుద్రూర్ గ్రామానికి చెందిన కటికే రామ్రాజ్తో పాటు అంబమారు గ్రామస్తులు బీజేపీ పార్టీలోకి చేరారు. వీరికి యెండల లక్ష్మీనారాయణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో హరికృష్ణ, ఏముల గజేందర్, సుధాకర్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రేపు 11వ తారీఖు రోజు జరిగేటటువంటి ఎన్నికల్లో రేపు 11వ తారీఖు రోజు మనమందరం కూడా ఓటు వేయడానికి వెళ్తాం. 11వ తారీఖు రోజు 2వ నంబర్ మీద కమలం పువ్వు గుర్తు, మన మోడీ గారికి సంబంధించిన గుర్తు, మన బీబీ పాటిల్ గారికి సంబంధించిన గుర్తు, మన దేశానికి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేసి మరి గెలిపించాలని మీ అందరికీ కూడా చేతులు జోడించి మేము నమస్కారం చేస్తా ఉన్నాము. ఈరోజు మనమందరం కూడా ఈ భూమి మీద బతికి ఉన్నామంటే ఆ పుణ్యం, ఆ దేవుడు, ఆ భగవంతుడు మన మోదీ గారిదని నేను తెలియజేస్తా ఉన్నాను. పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరపాలని మైక్రో అబ్జర్వర్లకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీస్ వజార్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెనులను నిశితంగా పరిశీలించగలుగుతారని ఆయన అన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకుని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందిందా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 మాక్ పోల్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరు హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మాక్ పోల్ తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారో అన్నది పరిశీలన చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిస్తున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడా కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ హితో పలికారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంతవరకు అన్ని అంశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. The training will be entirely conducted by the master trainers here. In the, once the training session is over, you can, any doubt or anything, we can have a doubt clearing session also. Before that, I request district election officer to brief or say something about the important aspect of micro-observer duty. Then we will go for a training session. So, good afternoon, everyone. So you are doctor for the this micro observer duty. So I think most of you have already done this micro observer duty during the recent assembly elections. So few points. So this training will be conducted by the master trainers. Before that, few important points. One is like your micro observers means you have to observe the polling process. So at any cost you shall not act as either PO or APO or OPO. So you are there on behalf of general observer madam. So whatever your observations are there, there is a prescribed proforma is there, 18 point proforma. So those proformas will be given, prescribed proforma. So you have to fill the proforma and you have to write your observations and again you have to submit that proforma on the day of poll at the reception center. There will be a separate counter to collect these performers from the micro observers. So at that counter, so you have to submit the performers. సంక్షేమం, అభివృద్ధిలో కాంగ్రెస్తో బీజేపీకి పోలికే లేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లోనే ఉంటా అభివృద్ధి చేసి నిజామాబాద్ రుణం తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర శివారిలోని పవర్ గార్డెన్లో జరిగింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కేశవేణు, ఆకుల లలిత రాఘవేందర్తో కలిసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక భరోసా అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు 2008లో కాంగ్రెస్ పార్టీ ఏకమొత్తంగా 100,000 రూపాయల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించేందుకు సోనియా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి అందరికీ ఉపాధి కల్పించారని ఆయన అన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సరఫరాలో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామని జీవన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది, భారతీయ జనతా పార్టీ పాలనలోని ఏ రాష్ట్రంలోనైనా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధిలో సంక్షేమంలో బీజేపీకి కాంగ్రెస్తో పోలికే లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కవితను ఓడించాలని రాజకీయాలకు అతీతంగా నిజామాబాద్ ప్రజలు అరవింద్ను గెలిపించారని గుర్తు చేశారు. చక్కెర కర్మాగారం ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. నిజామాబాద్ ఏదో నగర సౌకర్యాలు స్మార్ట్ సిటీ, నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంట్రీ చేయడానికి అన్ని అవకాశాలు లేవు. కరీంనగర్ కంటే పెద్ద నగరం ఇది, కరీంనగర్ పెద్ద జనాభా ఉన్నది, కరీంనగర్ వైశాల్యం ఎక్కువన్నది, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంట్రీ అయింది, నిజామాబాద్ కాలేదు. ఎందుకు కాలేదు? వైఫల్యం ఇది, ఆర్మీ వైఫల్యం అయితే ఏదో గమనించండి, చెప్పండి. ఇలా నిందు రోజు చెప్పకుండా ఓ పెద్ద టి శ్రీనివాస్ గారు ఈయన తండ్రి. ఆనాడు ఆయన 2008-09 ఇవ్వాలనుకుంటున్నా చెప్పాను నేను. 2008-09 శాసనసభ్యుడిగా ఆయనకున్న దూరదృష్టితో నిజామాబాద్ పట్టణానికి పెరుగుతున్నట్టు వాహన దృష్ట్యా నిజామాబాద్ పట్టణానికి ఏదైతుందో ఒక రింగు రోడ్ ఏర్పాటు చేయాలి కదా. ఆనాడు 2008లో శ్రీనివాస్ గారి గారికి ఉన్నటువంటి మైత్రి పత్రం ఇద్దరు ఇచ్చినాం చెప్పండి. నేను ఇవాళ చెప్తున్నాను, నేను నా కృషి దేవుడంతోనే 8 ఆనాడే మాధవ్ గారు తెలియజేస్తుందో వెళ్ళే దాకా 50 కోట్లు ఇవాళ 8 మంజూరు చేసి ఆరండి మంత్రిగా చెప్పండి. పదిహేనే నడుస్తుంది. నేను హైదరాబాద్ సిటీగా ఒకటి ఇక్కడ మంజూరు చేసిన చెప్పుకుంటున్నా. మీరు నిజామాబాద్ నగరానికి ఏదైతుందో అవుట రింగ్ రోడ్ ఎందుకు మంజూరు చేస్తే. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూములపై కన్నేశాడని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై ప్రేమ చూపిస్తున్నాడని ఆయన తెలిపారు. రైతు భరోసా రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్చుపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ చక్కెర కర్మాగారం భూములపై కన్నేశాడని, అందుకే బోధన్ చక్కెర ఫ్యాక్టరీపై ప్రేమ చూపిస్తున్నారన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ప్రపంచం మోదీ సేవలు గుర్తించిందన్నారు. రైతులకు ఎకరానికి ఎరువులకు 18,000 సబ్సిడీ బీజేపీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాజస్థాన్ బిల్వల్ ఎంపీ దామోదర్ అగర్కర్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళ ప్రాబ్లం ఉన్నది, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మోసం చేస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు మోసపోతారమ్మా? కేసీఆర్ ఏమో మీకు అన్ని చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చకుండా వెళ్ళిపోయాడు. ఈ కాంగ్రెస్ వాడైతే ఆ కేసీఆర్ అన్న 13 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాడు. 10,000 రైతు బంధు ఇచ్చిండు, 500 పెన్షన్ ఉంటే దాన్ని 2,000 పెంచిండు, అవునా కాదా? ఇవాళ ఈ 6 వాగ్దానాలల్ల 6 గుడ్లు పెట్టిండు, గాడిద గుడ్డు పెట్టిండు. ఒక్క గుడ్డు గాడిద గుడ్డు విచ్చుకోదు. అన్ని అబద్ధాల మాటలు, అన్ని అబద్ధాలు, మహిళలు, గరీబోళ్ళు. ఇప్పుడు మళ్ళా గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు, మొన్న నెత్తి మీద గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. గాడిద గుడ్డు పెరుగుతుందా అమ్మా? గాడిద గుడ్డు పెడుతుందా? రా, గాడిద గుడ్డు పెట్టదు, రేవంత్ గుడ్లు ఇచ్చుకోవు. మళ్ళీ వచ్చి ఇప్పుడు గల్ఫ్ పోడు అంటున్నారు. అమ్మా నేను అందరికి మంచిగా వినండి, దుబాయ్లా, అబుదాబి, మస్కట్, అటు గల్ఫ్ మొకాన ఉన్న వాళ్ళందరికీ దయచేసి మీ అందరికీ ఇండియన్ పీపుల్ ఫోరం అంటే ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నది. 24 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు ఎల్లప్పుడూ లేబర్ క్యాంపులలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఇండియన్ పీపుల్ ఫోరం. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే భారతీయ జనతా పార్టీ, ఆడ రాజకీయాలు ఉండవు. కాక బిల్లు నరేంద్ర మోడీ కడతాడు హాస్పిటల్కి, కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ వాడు ఉండి అన్ని అబద్ధాలు, మహిళల్ని మోసము, యువతని మోసము, రైతుల్ని మోసము, ఇప్పుడు గల్ఫ్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువు 4వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి కాను గత మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి నిర్వహించబడతాయని, ఈ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మరో 2 రోజులు ఫీజు గడువును ఇంటర్ బోర్డు పొడిగించిందని ఆయన వివరించారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లు, ప్రైవేట్ కళాశాలలు, గురుకుల కళాశాల ప్రిన్సిపల్లు ఈ విషయాన్ని గమనించి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ ఫీజు చెల్లించడానికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో బీజేపీ బందీకాన నుండి విముక్తి చేద్దాం, ఓటుతో బీజేపీని ఓడిద్దాం, మత రాజ్యం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు అని కోరుతూ రాష్ట్ర కమిటీ వేసిన బుకెట్లు విడుదల చేయడం జరిగింది. నిజామాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో బీజేపీ బందీకాన నుండి విముక్తి చేద్దాం, ఓటుతో బీజేపీని ఓడిద్దాం, మత రాజ్యం వద్దు, ప్రజాస్వామ్యమే ముద్దు అని కోరుతూ రాష్ట్ర కమిటీ వేసిన బుక్లెట్ను విడుదల చేయడం జరిగింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో దేశాన్ని నియంతృత్వం, మతతత్వం, విధానాలను ఎదిరించి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ బీజేపీని ఓడించాలని, కూటమి భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గతంలో ఎన్నికైన బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం నిధులను రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. జిల్లా ప్రజానీకం అరవింద్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు కరపత్రాలు, బుక్లెట్ల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటింటికి వెళ్లి పోలింగ్ అధికారులు శుక్రవారం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. రుద్రూర్ మండలంలోని రుద్రూర్, అక్బర్ నగర్, అంబం ఆర్ గ్రామాలలో పోలింగ్ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి రహస్య పద్ధతిలో ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ఓట్లు వేయించుకున్నారు. రుద్రూర్ మండల వ్యాప్తంగా 32 మంది 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. పోలింగ్ అధికారులతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు.
బాన్సువాడ పట్టణానికి జాగృతి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బస్సు యాత్ర చేరుకుంది. యాత్రలో మేధావులు విద్యావంతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పజెప్తుందని, దీనివల్ల రిజర్వేషన్లు కోల్పోతున్నామని ఆకునూరి మురళి అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో వస్తే రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతో మంది బీజేపీ నాయకులు చెప్పారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి బీజేపీకి ఓటు వేయొద్దని వారు ప్రజలను కోరారు. బాన్సువాడ మండలంలో హోమ్ ఓటింగ్ను అధికారులు ప్రారంభించారు. అధికారులు సిబ్బందితో మొబైల్ వ్యాన్లో గ్రామాల్లో తిరిగి వయోవృద్ధులు, వికలాంగులతో బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయిస్తున్నారు. బాన్సువాడలో 22 మంది హోమ్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వారు ఆనందం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సపట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల ఓవైసీ నగర్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పాల్గొన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేక పార్టీ బీజేపీకి రాష్ట్రంలో స్థానం ఇవ్వొద్దని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్దార్ వినోద్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నేతలు షాహిద్, షరూక్, హైమద్, అమీర్ మిస్త్రీ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచగుడి, ధర్మోరా, పిప్రి గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని శివారు ప్రాంతంలోని ఉపాధి హామీ కూలీలతో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ అని వారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేసిన గ్యారంటీలన్నీ ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తామని, ఎంపీ గెలిస్తే నిజామాబాద్ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.